విశాఖపట్నం మండలం కసుమూరు దర్గాలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి విఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ ఉపవాస దీక్షలు ఉన్న వారంతా కఠోర దీక్ష చేస్తున్నారని, వీరందరికీ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మంత్రి ఆకాంక్షించారు. పుణ్యక్షేత్రంలో పాల్గొన్నాం. తప్పనిసరిగా
దర్గా అభివృద్ధికి అదే విధంగా మసీదుకి సంబంధించి ఇప్పటికే వక్ఫ్ చేయడం ఆధార్ భాషా గారితో కూడా మాట్లాడడం జరిగింది. ముజావర్లు కానీ స్థానికంగా ఉండేటువంటి ముస్లిం యువత కానీ ముస్లిం పెద్దలు కానీ మత పెద్దలు కానీ వీళ్ళందరూ కోరిన విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మసీదు అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో భక్తులు ముస్లిం మత పెద్దలు స్థానికులు కోరుకున్నటువంటి విధంగా దర్గాకు సంబంధించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం, నిధులు మంజూరు చేయించాం. కోవిడ్ వల్ల కాస్త ఆలస్యమైనా సరే పనులన్నీ కూడా ప్రారంభించి వ్యక్తిగత పూర్తి చేసి ఎన్నడూ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులందరికీ స్థానిక ప్రజలకి అనేక ప్రజలందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.